Kenim tanam. అయితే ఈ సమాజంలో ఇంకా రెండు అక్షరాలు చేర్చారు స్వాములవారు. అవి నేను సభకు చెప్తాను. ఉదర నిమిత్తులు మాత్రమే అని చెప్తాను. ఆ పైన ఉండే రెండు అక్షరాలు నేను చెప్పను. మాతృమూర్తులు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఏకాంతంగా నా దగ్గరికి వస్తే అప్పుడు ఆ పూర్తి సమాసం చెప్పగలను. అదైనా పురుషులకు మాత్రమే చెప్తాను, స్త్రీలకు నేను చెప్పను. ఈ దౌర్భాగ్యుడు ఒకడు, వీడు ఎన్గండూరికి వచ్చాడు. ఇట్లాంటి వాడు రెండు రోజులు ఏదో ఉపన్యాసం దంచాడండి వేదికెక్కి, సంతోషపడ్డారు ఊరంతా. అయితే మూడవ రోజు అసలు సంగతి బయటపడ్డది. ఏమిటది అంటే, ఒక రుద్రాక్షమాల తీసుకున్నాడు. ఇందులో పవిత్ర జలం, కాశీ నుంచి తెచ్చినటువంటి పవిత్ర జలం ఉంటుందండి అన్నా అని ఒక్క అర చెంచా వేస్తే ఒక్క రూపాయా. పాపం ఎగబడ్డారంతా. ఆ రోజుకి అయిపోయింది. ఇది రోజుకు ఒక్క మారు మాత్రమే వస్తుంది ఇందులో. మళ్ళీ రాత్రికి అక్కడ నుంచి ఇందులో సరఫరా అవుతుంది అని చెప్పాడు. పాపం అందరు నమ్మిన. రెండు మూడు రోజులు అలా జరిగిన తర్వాత స్వాములవారికి, చిరంజీవికి అనుమానం వచ్చింది. ఇందులో ఏదో మోసం ఉంది. స్వాములవారు స్నానానికి పోయినప్పుడు తిన్నగా ఆ దండ తీసుకున్నాడు. అది జీనుగు బెండతో తయారైనటువంటిది అన్నమాట. అది ఒక తూరి నీటిలో ముంచితే పట్టుకుంటుంది నీరు. రోజుకు ఒక్క తూరి రాత్రిపూట పట్టుకుంటాడు. తెల్లవారి చెంచా రూపాయి అంటాడు అయ్యా. ఈ చెంచాస్వాముల వారి వ్యవహారం కనుక్కున్నాడు మన బాలుడు, ఎన్గండూరు బాలుడు నేలప్పన్. వెంటనే మర్నాడు వేదిక ఎక్కుతూనే ఇది దొంగది అన్నాడంత. అందరు చూచారు, ఓహో మోసగాడే అని చెప్పండి. అయ్యారు ఊరి బయట మరిగెత్తిపోయారంతే, ఇంకా దొరకలేదండి. శుష్క వేదాంతిని మట్టు పెట్టటము ఆ వయసులోనే ప్రారంభమైంది. శుష్క వేదాంత తమో భాస్కరం అనే దివ్య కావ్య నిర్మాణానికి అప్పుడు పడ్డాయి కూడలు ఆ బాల్యంలోనే. అలాంటి శుష్క వేదాంతులు అప్పుడే కాదు ఎప్పుడు ఉన్నారు సమాజంలో. మా ఆశ్రమ వ్యవస్థలో అలాంటి వారు లేరండి. అది మలయాళ స్వాముల వారు తీర్చిదిద్దినటువంటి యశోవిరాజమైనటువంటి ఆశ్రమం. శ్రమ లేనటువంటిది ఆశ్రమం. అది మలయాళ స్వాముల వారి వ్యాసాశ్రమం. ఆ ఆశ్రమాధిపతులందరిలో కూడా దానికి కాషాయాంబరానికి పవిత్రతను చేకూర్చినటువంటి మహాయశస్సులు మా మఠాధిపతులు. మేము ఎంతో గర్విస్తాం. అటువంటి పవిత్ర ఆశ్రమంలో శ్రీవారి అమృతహస్తం సోకి బాల్యంలో సంస్కృత విద్యాభ్యాసం చేసేటటువంటి మహాకీర్తి, మహాభాగ్యం మాకు అప్పింది అని అంటే ఆ మహర్షి యొక్క తపో బలం. ఇలాగా శుష్క వేదాంతులను కట్టడి చేసిన తరువాత శ్రీవారు జీవకారుణ్యాన్ని అలవాటు చేసుకున్న తర్వాత శ్రీవారు ఎప్పుడు ధ్యానంలో ఉండేవారండి. ధ్యానం నిర్విషయం మహత్ అని కదా. ధ్యానం నిర్విషయం మహత్, విషయ స్పర్శ లేనటువంటిదే ధ్యానం. ఏ విధమైనటువంటి సుఖభోగాలను ఆశించినటువంటిది ఆ ధ్యానం. ధ్యానం ఎవరు మొట్టమొదటి ఈ మాట చెప్పరు ఎందుకోరికి. ధ్యానం 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 అంటుంటారు. ఏంటండి ధ్యానం? ధ్యానం అంటే బుద్ధి యొక్క
యానం అంటే మార్గం, ప్రయాణం. మనస్సు ప్రయాణించే, బుద్ధి ప్రయాణించే, చిత్తం ప్రయాణించేటటువంటి యోగం ఏదైతే ఉందో అది ధ్యానం. అది నిర్విషయంగా ఉండాలి, నిర్నిమిత్తంగా ఉండాలి, నిస్సంకల్పంగా ఉండాలి. ఓంకారం కూడా ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలి, నిర్విషయంగా ఉండాలి. అయితే దానికి సహజంగానే ఉంది ఆ శక్తి. ఓంకారానికి సహజ శక్తి ఉంది, దాని ఉచ్చారణలో ఉంది మహత్తు. దానికి ఏ సంస్కృత భాష జరవాల్సిన అక్కర్లేదు, ఏ తెలుగు భాష జరవాల్సిన అక్కర్లేదు, ఏ విజ్ఞానాన్ని ఆర్జించాల్సినటువంటి అవసరం లేదు. అంతటి దివ్యమైన మంత్రం మరొకటి లేదు, అంత సులభ సాధ్యమైనటువంటి మంత్రం కూడా ఇంకొకటి లేదు. రోజు మహాపురుషులు మహాత్ములంతా కూడా మీకు బోధిస్తూ ఉన్నారు. చిట్ట చివర 7వ రోజు నా జీవిత అనుభవాన్ని చెప్తాను. ఇంకా శాస్త్ర విజ్ఞానంతో అవసరమేముంది? మహానుభావులంతా కూడా బాగా మీ మస్తిష్కంలోనికి శాస్త్ర విజ్ఞానాన్ని ఎక్కించారు. పరిపూర్ణానంద స్వామి వారు కేవలం స్థూలమే కాకుండా సూక్ష్మం కూడా ఎట్లా ఉంటుందో కూడా అప్పుడప్పుడు చెప్తూ వస్తున్నారు. ఓంకారం యొక్క స్థూల దశ ఎట్లా ఉంటుంది, సూక్ష్మదశ ఎట్లా ఉంటుంది అనే విషయం వారు చెప్తూ ఉన్నారు. మిగతా వారు ఏం చెప్పారో నాకు తెలియదు. సరే, ధ్యాన నిష్ఠలో కూర్చున్నాడు. ఇంటికి అల్లంత దూరంలో ఒక చిన్న గుడిసె ఉందండి, అందులో కూర్చున్నాడు. ధ్యానంలో ఉంటే ఆయనకు కాలం తెలియదు, అలాగే ఉండిపోతాడు. ఇది 10 సంవత్సరాల వయసులో స్వాముల వారు ధ్యాన నిష్ఠలో ఉన్నటువంటి సందర్భం. చివరి అంశం, వారికి పెద్దలు 2 అన్నయ్యలు ఉన్నారండి. శ్రీవారి కంటే ముందు 2 అన్నయ్యలు పుట్టారు అమ్మగారి పవిత్ర గర్భాన. ఒకరోజు ఏమిటి వీడు, తిండి కూడా రాకుండా అలాగే ఆ గుడిసెలో కూర్చొని ఉన్నాడు, ధ్యానం అంటాడు ఏంటాడు, ఏవో యోగం అంటాడు ఏమేమో అంటాడు అని చెప్పి లోపలికి వెళ్ళాడు పెద్దన్నయ్య. పోయి చెంపకు ఒక్క దెబ్బ కొట్టాడు, లెంపకాయ ఇచ్చు. ఏమిటరాడా, ఏమిటి ధ్యానం, లే అమ్మ పిలుస్తున్నది, మేమంతా భోజనం చేసాం, నువ్వు భోజనం చేయాలి, లే అన్న. బాలుడు లేడు, సరే వచ్చు. వస్తూ ఉన్నప్పుడు ఆ ద్వారబంధంలో తెల్లని నంది వానికి సాక్షాత్కరించింది. అమ్మా అమ్మా, ద్వారబంధంలో బాబు ధ్యానం చేసే ద్వారబంధంలో తెల్లని నంది కనిపించింది. అమ్మా, తెల్లని నంది కనిపించింది, నాకు భయం వేసింది అని పరుగున పరిగెత్తుకుంటా వస్తే అక్కడ లేదు, అక్కడ లేదు. ధ్యాన నిష్ఠకు ప్రతిఫలంగా నందీశ్వరుని యొక్క సాక్షాత్కారం అది. శైవము మూర్తి భవించినటువంటి మహర్షులు వారు, అందుకే ఇవి కాదు. ఓంగల తెంగల, ఓంగల తెంగలను కొట్టుకొని చస్తున్నారు, కొట్టుకొని 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 చచ్చి చివరికి ఇంగ్లాండ్లో కోర్టులో తీర్మానమైంది. వైమార్క యు మార్క. వెంకటేశ్వర స్వామికి నామం ఎట్లా పెట్టాలనే విషయంలో ఇరువురు కొట్టుకున్నారు, కొట్టుకొని దాచారు తిరుపతిలో. చాలా బ్రిటిష్ కాలంలోని మాట చెప్తున్నాను. ఒంగల తెంగల, ఒంగల తెంగల.
ఇలాగే ఉండాలి అని ఒక తెగ, లేదు కొంచెం వై మార్క్ రావాలని ఒక తెగ, యూ మార్క్ ఉండాలని ఒక తెగ, కొట్టుకొని కొట్టుకొని చచ్చారు. ఇది ఇంగ్లండ్కి వెళ్ళింది. ఆ దౌర్భాగ్యులు ఏం చేశారంటే వై యూ రెండింటిని కలిపి కళ్ళు లేకుండా చేశారు వెంకటేశ్వర స్వామికి. ఎంత దారుణమది! వైష్ణవానికి చేటు తెచ్చారని చెప్తున్నాను. ఏమి ఈ దేశం వారా వారు, లేకపోతే ఈ సాంప్రదాయం ఎరిగినటువంటి వారా వారు? స్వామి కళ్ళు తీసేశారు. ఈనాడు లోపలికి పోయి చూస్తే నిజంగా ఎంతో బాధ కలుగుతుంది. శ్రీవారి వెంకటేశ్వర స్వామి వారి నేత్ర దర్శనం లేదు మనకి. ఈ అనుశాసనం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటన్ నుంచి వచ్చింది. కానీ శైవానికి ఏం లేదండి ఆ ఇబ్బంది, ఆ తేడాలు ఏం లేవండి. ఇలా తీస్తే విభూది పట్టె, మూడు పట్టెలు ఏకధాటిగా మనకు కనిపిస్తాయి. పవిత్రమైనటువంటి శైవం, శైవారాధకులు ఆ కుటుంబం. వారే కాదు, నారాయణ గురుదేవులు కూడా శైవారాధకులు. అంత దేదీప్యమానమైనటువంటి విభూది పట్టె మలయాళ స్వాముల వారు జీవితంలో ఎప్పుడు ఆ పట్టే తీర్చేవారు. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకొని ముగిస్తున్నాను, శైవ వైష్ణవ భేదము లేనటువంటి మహర్షి పుంగవులు ఆయన. వారి నిష్ఠాశ్రమంలో వారి గుడిసెలో వెంకటేశ్వర పటం ఉంటూ ఉండేది ఎప్పుడు. స్వామి గోగర్భం నుంచి క్రిందికి దిగమని ఆదేశించినట్టుగా భావించి ఆయన కిందికి దిగాడు. శైవ వైష్ణవ క్షేత్రాలకు మధ్యన వ్యాసాశ్రమాన్ని స్థాపించినారు. ఈ తేడాలు కానీ, ఈ పట్టెలు కానీ, ఈ వ్యవహారం కానీ, ఈ తేడాలు కానీ, ఈ భేదాలు కానీ లేనటువంటి అభేద స్వరూపం అది. అంతటి మహనీయ చరిత్రుడు ఎన్గండ్యూర్లో పుట్టాడు. బాల్యంలో వీధి బడిలో కొద్దిపాటి సంస్కృతం కూడా ఉండేది, కేరళలో ఎక్కడ లేదు కానీ ప్రాథమిక పాఠశాలల్లో కూడా అనాది నుంచి కేరళలో సంస్కృతం ఉందండి. ఆ కవులు సుదీర్ఘమైన సంస్కృత సమాసాలతో కవిత్వం రాస్తారు. శశికాంత శిలాతల శీతల స్థలి వన ఘన పాద పాద పని వారిత వారిత రంగు రంగ నర్తన పరివర్తన తిదత, ఇట్లా ఉంటుంది వారి యొక్క సాహిత్యం. మలయాళ పదం ఉంది ఆ మధ్యన లేదు. సంస్కృత భాషలో అపారమైనటువంటి పండితులు ఆనాడే కాదు, ఈనాడు కూడా కేరళ ఎక్కువ ఉన్నారు మిగతా రాష్ట్రాలన్నింటికంటే. అందుకే స్ఫూర్తిదాయకమైనటువంటి విద్యాభ్యాసం, సంస్కృత విద్యాభ్యాసం అదే చెయ్యాలని అనుకునేటటువంటి భావన నారాయణ గురుదేవుల నుండి, సిద్ధ శివలింగ గురుదేవుల నుండి, మన వ్యాసాశ్రమ అధిపతులు మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారికి వర్తించింది. అది మనం, అందువల్ల మనమంతా కూడా పుణ్యభాగులమయ్యాం. ఆ మహర్షి యొక్క దివ్య చరిత్రలో ప్రథమ ప్రకరణం ఈరోజు ముగించాను. రేపటి నుంచి ద్వితీయ ప్రకరణం, తృతీయ ప్రకరణం, చతుర్థ ప్రకరణం, పంచమ ప్రకరణం, షష్ఠ సప్తమి ప్రకరణాల వరకు ఈ కార్యక్రమం మీకు ఓపిక ఉంటే నడిపిస్తా. వినాలనేటువంటి తపన మీకుంటే తప్పకుండా నడిపిస్తాను. ఎన్నో విశేషాంశాలు దాగి ఉన్నాయి ఇందులో. ఆ పవిత్ర
భూమిలో పవిత్ర ఆశ్రమంలో అడుగుపెట్టి మా తల్లిదండ్రులు అడుగు పెట్టించి మమ్మల్ని ఇంత ఈ మహద్భాగ్యానికి ఆ అమృతమూర్తి యొక్క హస్తం సోకడమే ప్రధాన కారణం అని చెప్పి నివేదిస్తూ ఈనాటి సభను ముగిస్తున్నాను. క్షమించాలి, ఒక్క పద్యం చదువుతాను. శ్రీవారి అనుంగు శిష్యవర్గంలో సాయం వరదాదాస్ అనేటటువంటి మహనీయ చరిత్రుడు పండిత కవి ఉండేవారు. 10 సంవత్సరాలు స్వాముల వారి దగ్గర కూర్చొని వారు చెప్పే వ్యాసాలన్నీ వ్రాస్తూ వచ్చినటువంటి మహాపురుషుడు, అగ్ర శిష్యులలో అగ్రగణ్యుడు. ఆ భాగ్యం అంతో ఇంతో లేఖలు చదివే భాగ్యం నాకు కూడా శ్రీవారి దగ్గర కూర్చొని లేఖలు చదివేటటువంటి అవకాశం ఈ ఉపాధికి కూడా దక్కింది. దీనిలో ఉన్న రహస్యం ఆ లేఖలు చదివేటప్పుడు ఉండేటువంటి తమాషా, శ్రీవారి యొక్క అదుపు, తర్జని, అవన్నీ తర్వాత చెప్తాను. ఆ ఘట్టం వచ్చినప్పుడు చెప్తాను. స్వానుభవం అనుమానంత ఆయన వరదాదాస్ గారు పరమ పురుషులు సాయి దేవుని సాయి లీలా తరంగిణి అనేటటువంటి పద్యకాయం రాశానండి. శృతి సాయి దేవుని పైన పద్యకాయం రాశాను. అందులో ప్రారంభంలో అవతారికలో పద్యం గురుదేవుని గురించి రాసుకున్నానని చెప్తాను ముందు. గోగర్భంబున్న కొండ క్రింది గుహలో గోవింద పాదార్చన సాంగత్యంబు వహించి, గోవింద పాదార్చన సాంగత్యంబు వహించి చిత్తగత చాంచల్యావరోధములన్ రాగద్వేషములన్ రాగద్వేషములన్ హరించి మలయావల స్వామిగా మలయాళ స్వామిగా ఆంధ్రభూభాగం బందు చరించినట్టి గురువు ప్రజ్ఞాత్మ అర్చించదన్ సాయం వరదాదాస్ గారు చాలా గొప్ప గ్రంథం రాశారు. మలయాళ స్వాముల వారి మీద రాసిన పాటలు, పద్యాలు, అందులో సీసపద్యాలు అమోఘ రత్నాలండి. 10 సంవత్సరాలు శ్రీవారి పాదాల చెంత కూర్చొని వారి సేవ చేసినటువంటి భాగ్యం ఆయనకు కలిగింది. తర్వాత శ్రీవారి యొక్క జీవిత చరిత్ర పైన, సాహిత్యం పైన ఉపన్యాసాలు చేస్తూ కలకత్తా ప్రాంతంలో తిరుగుతూ అక్కడే పరమపదించారు ఆ మహానుభావుడు. అప్పుడు ఆయన అక్కడి నుంచి భౌతిక దేహాన్ని తెచ్చి వ్యాసాశ్రమంలో స్థాపన చేయటం జరిగింది. ఇది మలయాళ స్వాముల వారు జీవించిన కాలంలోని మాట. ఆయన నేను రోజుకు కనీసం 1 పద్యం అన్న ఆయన చదివి తీరాలి. పరవశత్వమున
తొంగున ప్రహ్లాప్ల ప్రహ్లాదు పోలిక నీ ఎడ సద్భక్తి నిండియుండే ప్రహ్లాదుని వంటి సద్భక్తి బాల్యంలోనే ఉండిందట. పరకాంతలడ్డం